ఆధునిక ఇంజనీరింగ్ సాంకేతికతను ఉపయోగించి మచిలీపట్నం బస్ స్టాండ్ ఒక ఆదర్శవంతమైన మోడల్ బస్ స్టాండ్ గా రూపొందించనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పి ఠాగూర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మచిలీపట్నం ఆర్టీసీ డిపోను సందర్శించారు. బస్ స్టాండ్ గ్యారేజ్, ప్రయాణికులు కూర్చుండే ప్రాంతం, దుకాణ సముదాయాలను, వస్తువులను పరిశీలించారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆర్టీసీ ఎండి ఆర్పి ఠాకూర్ మాట్లాడుతూ, అన్లాక్ నిబంధనలు సడలించిన తర్వాత ఆర్టీసీ బస్సుల ద్వారా జిల్లా కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతాలకు, ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్నారు. భౌగోళికంగా పరిశీలిస్తే మచిలీపట్నం సముద్ర తీరానికన్నా లోతట్టు ప్రాంతమని, కొద్దిపాటి వర్షం కురిస్తే బస్టాండ్ ప్రాంగణం సైతం జలమయమవుతుందని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులు చెందుతున్నారని అన్నారు. డిపో ప్రాంతంలో సైతం నీటి చెమ్మ ఏర్పడుతుందన్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆధునిక ఇంజనీరింగ్ విధానాలతో మచిలీపట్నం బస్టాండ్ను పూర్తి స్థాయిలో సమూలమైన మార్పులు చేపడుతున్నట్లు వివరించారు. ఈ సందర్శనలో ఈవోలు బ్రహ్మానందరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రీజనల్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ కొద్దిగా లో లైయింగ్ ఏరియా ఉంది. దాంట్లో వర్షాకాలంలో బాగా వాటర్ అక్కడ వస్తుంది. దాంట్లో ప్రయాణికి చాలా ఇబ్బంది వస్తుంది. సో దాన్ని ఎట్లానే చేస్తే మంచి అవుతుంది అది చూశాను. అండి, ఈ రెండు మూడు పాయింట్ దీంట్లో వచ్చింది. ఒకటి అంటే ఎక్కడెక్కడ లో లైయింగ్ ఏరియా ఉంది దానికి ఇది హైట్ పెంచుతాము. తర్వాత అవి మనకి డిపో ఏరియాలో కూడా వాటర్ సీపేజ్ వస్తుంది. అది కూడా మేము ఎట్లానే చేయాలి, ఇంజనీర్ మాట్లాడి ఒక కన్సల్టెంట్ కూడా అపాయింట్ చేయడం అంత ముందే జరిగింది. తర్వాత ఈ బిల్డింగ్కి మొత్తం ఫేస్ చేంజ్ అది ఒక మోడర్న్ బిల్డింగ్ లాగా చేస్తాము. స్ట్రక్చర్ చాలా బాగానే ఉంది. లైక్ మీరు చూడండి, ఈ రూమ్ అంత ముందు ఏదో ఉంటుంది, ఎప్పుడు ఈ చేశారు ఇది చేశారు మంచిగా అయింది కదా. డిస్మాంటిల్ అవసరం లేదు. డిస్మాంటిల్ అంటే చాలా టైం పడుతుంది, అది కాదు. అదే కి టోటల్ బేసిక్ స్ట్రక్చర్ దీంట్లో ఫేస్, అదే ఏదో ఎలివేషన్ చేంజ్ చేస్తాము, గ్లాస్ పెడతాము, ఒక